విజయనగరం జిల్లాలో పాజిటివ్ కేసులు లేకపోవడానికి కారణం గ్రామ సచివాలయ వాలంటీర్లు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా వర్కర్లు ఇంటింటికి వెళ్లి సర్వే చేయడం వలన పాజిటివ్ కేసులు లేవని జిల్లా కలెక్టర్ డాక్టర్ హరి జవహర్లాల్ మరియు జిల్లా ఎస్పీ రాజకుమారి తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ మరియు ఎస్పీ సంయుక్తంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ లాక్డౌన్ మే 3వ తేదీ వరకు పొడిగించిన నేపథ్యంలో జిల్లాలో మరింత పటిష్టంగా లాక్డౌన్ అమలు చేస్తామన్నారు. ప్రజలు ఇప్పటి వరకు ఎలాగైతే అధికారులకు సహకరించారో అదేవిధంగా సహకరించి ఇళ్లలోనే ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అన్నారు. ఇంతేకాకుండా కంట్రోల్ రూమ్, 2 కంట్రోల్ రూమ్స్ ఉన్నాయి. ఒకటి ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్, ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్స్తో కలిపి ఒక కంట్రోల్ రూమ్. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కూడా ఒక కోవిడ్ కంట్రోల్ రూమ్ ఒకటి ఉంది. సో ఈ 2 కంట్రోల్ రూమ్స్కి కూడా ఎప్పటికప్పుడు వస్తున్నటువంటి కాల్స్ కానివ్వండి, లేకపోతే సివిల్ సప్లైస్ ఎక్కడైనా, ఎందుకంటే అన్ని చెక్ పోస్ట్ కూడా మ్యాన్ చేసేది పోలీస్ డిపార్ట్మెంట్, కాబట్టి ఎక్కడైనా ఏమైనా వెహికల్స్ ఆగిపోయినా ఇమీడియట్గా కోఆర్డినేషన్తో ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ ద్వారా ఎసెన్షియల్ కమోడిటీస్ సప్లైస్కి ఎక్కడ కూడా ఇంటరప్షన్ లేకుండా ఉండేందుకు ఈ కంట్రోల్ రూమ్ డిఎస్పీ ఎస్సీ ఎస్టీ సెల్ డిఎస్పీ మోహన్ రావు గారు మరి దీన్ని కోఆర్డినేట్ చేస్తున్నారు. మరి ముఖ్యంగా మరి పోలీస్ ఫోర్స్ 24 అవర్స్ ఫీల్డ్లో ఉండి వాళ్ళు ఎప్పుడు కూడా వల్నరబుల్గా ఉన్నారు. ఎందుకంటే పోలీస్ ఆటు అందరి వెహికల్స్ ఆబ్జెక్ట్స్ టచ్ చేయడం, తర్వాత క్రౌడ్ని కంట్రోల్ చేయడంలో ఒక్కొక్కసారి వాళ్ళని టచ్ చేయాల్సి రావడం, సో ఇలాంటి సందర్భాల్లో పోలీసు వల్నరబుల్గా ఉన్నారు కాబట్టి వాళ్ళకి పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి చాలామంది కూడా డోనర్స్, మరి పోలీస్ డిపార్ట్మెంట్కి మాస్క్ అదేవిధంగా శానిటైజర్స్ అందరూ కూడా చాలామంది డోనర్స్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళందరికీ కూడా విజయనగరం జిల్లా పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.